హలో గైస్ ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా శనగపిండి తీసుకొని దానిలోకి సరిపడా కారం వేసుకొని ఉండలు ఉండలుగా లేకుండా మెత్తగా కలుపుకుందాం ఇలా మెత్తగా కలుపుకున్నాక సరిపడా వాటర్ని అందులో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుందాం ఫ్రెండ్స్ దీనిలోకి మనం సరిపడా వంట సోడాని తీసుకుందాం వంట సోడాని వేసుకున్నాక బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం అజ్జైలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా రావడానికి మనం వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాం దీనిలోకి మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకుని ఇంకా పేస్ట్లా చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం మీరు ఎక్కువగా తింటే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కావలసినన్ని మిరపకాయలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోగా ఒక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దానిలో నూనె వేసుకొని కొంచెం బాగా కాగనిద్దాం బాగా కాగినాక మనం మ్యారినేట్ చేసుకున్న మిర్చి బజ్జీని మిరపకాయకి బాగా మ్యారినేట్ చేసి ఆయిల్లో వేద్దాం కడాయిలో ఎన్ని మిర్చి అయితే సరిపోతాయో వరకు వేసి వాటిని మరగనిద్దాం మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ మిర్చి బజ్జీని ఎలా చేయాలో స్ట్రీట్ ఫుడ్ సైడ్ వెళ్ళి అక్కడ ఎలా చేస్తున్నారా అని అడిగి మేము ఇంటికి వచ్చి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈవినింగ్ అయ్యేసరికి అన్నీ రెడీ చేసుకొని చేసాం ఈ స్నాక్స్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు ఫైవ్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి ఏదైనా వెంట వెంటనే చేసుకోవాలనిపిస్తే ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా బాగా కుదిరితే కా కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చాయి ఏంటనేది చూడండి బాగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చాలా బాగా వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేయండి